కేసీఆర్ మైండ్ బ్లోయింగ్ నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాజకీయాన్ని 100 డిగ్రీల సెల్సియస్ కు వేడెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం ప్రకటించారు. అసెంబ్లీ రద్దు చేసిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. అది కూడా ఒకే దఫా 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరికొందరితో కలిపి మొత్తం 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేశారు. ఇక్కడ కూడా కేసీఆర్ తన సెంటిమెంటును వదులుకోలేదు. 6వ తేదీ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అభ్యర్థుల సంఖ్య మొత్తాన్ని కూడినా ఆయన అదృష్ట సంఖ్య 6 వచ్చేలా ప్రకటన చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల, ఓదేలు ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్లకు టికెట్లు నిరాకరించారు. టికెట్లు ఖరారు కాని 14 నియోజకవర్గాల్లో కొంత కసరత్తు చేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ రద్దు నెపం విషయంలో కూడా కేసీఆర్ తన జానతనాన్ని ప్రదర్శించారు. ఊహించినట్టుగానే ఆ నెపం ప్రతిపక్షాలపైకే నెట్టేశారు. ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నందునే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్టు చెప్పారు. ఎన్నికలు నవంబర్ చివరి వారంలోనే జరిగిపోతాయని ప్రకటించి ఆశ్చర్యపరిచారు కేసీఆర్. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు కూడా వచ్చేస్తాయని క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై తాను ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడానని, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కూడా వెళ్లి స్వయంగా ఈసీని కలిసి వచ్చారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై కన్ఫ్యూజన్ వద్దని, తాను చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగి తీరుతాయని స్పష్టంగా చెప్పేశారు. సాధారణంగా అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది ఎన్నికల సంఘం పరిధిలోని అంశం. కానీ ఇక్కడ ఆ అంశాన్ని కూడా కేసీఆరే తేల్చేశారు. ఈసీ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతోందో కేసీఆరే చెప్పేశారు.